హాయ్ దిస్ ఇస్ డాక్టర్ హారిక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ మనం ట్యూబల్ బ్లాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం సో ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఎందుకు వస్తాయి అండ్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాలా అని చాలామంది అడుగుతుంటారు యూజువలీ ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఫస్ట్ ట్యూబ్స్ అనేటివి ఎందుకు ఇంపార్టెంట్ సో ట్యూబ్స్ అనేటివి మనకి యూట్రస్కి ఆనుకొని ఒక టూ ట్యూబ్స్ ఉంటాయి వాటిని మనం ఫలోపియన్ ట్యూబ్స్ అంటాం ఈ ట్యూబ్స్ ఒక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఎగ్ రిలీజ్ అయినాక ఎగ్ విడుదల అయినాక ట్యూబ్లోకి వెళ్తుంది అలాగే భార్య భర్తలు నార్మల్గా కలిసి ఉన్నప్పుడు స్పర్మ్స్ అనేటివి కూడా గర్భసంచిలోకి వెళ్ళి గర్భసంచి నుంచి ట్యూబ్లోకి వెళ్తుంది ఈ ట్యూబ్లోనే ఎగ్ స్పర్మ్ అనేది కలిసి బేబీ అనేది తయారవుతుంది తయారైన బేబీ మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి అతుకుంటుంది సో మనకి మెయిన్ ట్యూబ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అంటే స్పర్మ్ ఎగ్ అనేది మీట్ అయ్యేది మెయిన్గా ట్యూబ్లో ఇన్ కేస్ ట్యూబెల్గా బ్లాక్ కనుక ఉన్నట్టయితే ఎగ్ స్పర్మ్ అనేది మీట్ అవ్వదు అలాగే బేబీ అనేది ఫామ్ అవ్వదు అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ అనేటివి తగ్గుతాయి సో ట్యూబెల్ బ్లాక్స్ అనేటివి కామన్గా ఎందుకు వస్తుంటాయి సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మెయిన్గా ఇన్ఫెక్షన్ ఒక్కోసారి మనం యూజువల్గా ట్యూబ్స్ని మనం స్కానింగ్లో చూడడం ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది ట్యూబ్స్ అనేటివి వాపు ఉన్నట్టయితే మనకి స్కానింగ్లో అనేది డిటెక్ట్ అవుతుంది లేదా సపరేట్గా మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనకి ట్యూబల్ టెస్ట్ అనేటివి ఉంటాయి లైక్ హెచ్ఎస్జి లేదా ఎస్ఐఎస్ అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ లేదా ల్యాప్రోస్కోపీ ఇలాంటి టెస్ట్ల వల్ల మనకి ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది సో ట్యూబల్ బ్లాక్స్ అనేటివి మెయిన్ రీజన్స్ ఫస్ట్ ఇన్ఫెక్షన్ సో ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి ట్యూబెల్ బ్లాక్ అయినప్పుడు ఒక ట్యూబ్ ఎండ్ మూసుకొని పోయినప్పుడు మనకి ఆ ట్యూబ్ లోపల విడుదలయ్యే కెమికల్స్ అన్ని ఫ్లూయిడ్ అంతా కూడా జమకూడుతుందనమాట దాని ద్వారా మనకి ట్యూబ్ అనేది మొత్తం వాపు ఉంటుంది ఇది ఒక ఇన్ఫెక్షన్ నార్మల్గా కొన్ని కామన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి టీబీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటి వల్ల కూడా మనకి ట్యూబెల్ బ్లాక్స్ అనేటివి ఏర్పడతాయి సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ఎండోమెట్రియోసిస్ ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటి అంటే మన గర్భసంచి లోపల ఉన్న పొర అనేది మనకి లోపల కాకుండా బయట భాగంలో ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్యోసిస్ అంటారు కామన్గా ఎండోమెట్రియోసిస్ అనేది మనకి ట్యూబ్స్లో రావచ్చు ఓవరి అంటే అండర్ అండసంలో కూడా రావచ్చు సో ట్యూబ్ మీద మనకి ఎండోమెట్యోటిక్ స్పాట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ట్యూబ్ చుట్టూ మనకు అతుకులు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి సో ఈ అతుకుల వల్ల ఏమవుతుంది అంటే ట్యూబ్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది అలాగే ట్యూబ్ బ్లాక్స్ కూడా ఏర్పడుతుంది సో నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి ప్రీవియస్ సర్జరీస్ అంటే ఏమైనా సర్జరీస్ అవ్వడం ఎగ్జాంపుల్ ట్యూబ్ మీద సర్జరీ అవ్వడం లేదా మనకి పొట్టలో ఓపెన్ చేసి అంటే లైక్ సిజేరియన్ సెక్షన్ అవ్వడం లేదా అపెండిక్స్ సర్జరీ కానివ్వండి పేగులకు సంబంధించిన సర్జరీ ఎలాంటి సర్జరీ అయినా కానివ్వండి సో పొట్టలో ఓపెన్ చేసి మనకు ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి అది హీలింగ్ సరిగ్గా లేనప్పుడు మనకి అడిషన్స్ అంటే అతుకులు అనేటివి ఫామ్ అవుతాయి సపోజ్ ఈ అతుకులు అనేటివి ట్యూబ్ చుట్టూ ఫామ్ అయినప్పుడు మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఏర్పడతాయి కొన్ని కొన్నిసార్లు ఏంటి మొత్తం ట్యూబ్స్ ఓవరీస్ గర్భసంచి అంతా కూడా ఇన్ఫెక్షన్ వల్ల అతుకుల వల్ల కూడా మొత్తం ముద్దలాగా తయారైపోతుంది ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అని తెలుసుకోవడానికి మనం ఇప్పుడే అనుకున్నాం టెస్ట్లు చేస్తాం సో ఆ టెస్ట్ల ద్వారా మనకి సింగిల్ సైడ్ బ్లాక్ ఉందా లేదా రెండు వైపుల ట్యూబ్ బ్లాక్ ఉందా అనేది చూసుకోవాలి సపోజ్ సింగిల్ సైడ్ బ్లాక్ ఉందనుకోండి ఆపోజిట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు మనం న్యాచురల్ పద్ధతి అనేది సజెస్ట్ చేయొచ్చు సపోజ్ లైక్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఓన్లీ వన్ ఇయర్ అవుతుంది ఆర్ టూ ఇయర్స్ అవుతుంది ఎగ్ నెంబర్ బాగానే ఉంది స్పమ్ కౌంట్ బాగానే ఉంది అన్నీ బాగున్నాయి ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది బట్ ఇంకొక ట్యూబ్ నార్మల్ ఉంది అన్నప్పుడు మనం న్యాచురల్ పద్ధతిలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఒక ఏ ట్యూబ్ అయితే ఓపెన్ ఉంటుందో ఆ ట్యూబ్లో ఆ ట్యూబ్ సైడ్ ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఐఏ పద్ధతి అనేది కూడా చేసుకోవచ్చు కొన్నిసార్లు ఏం జరుగుతుంది రెండు వైపులో ట్యూబ్స్ అనేటివి బ్లాక్ ఉంటాయి సో అలాంటి కండిషన్స్లో మాత్రం మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ట్యూబల్ క్లియరెన్స్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఐవిఎఫ్ ప్రొసీజర్ అనమాట యూజువలీ బ్లాక్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి మనకి గర్భసంచి ఓపెనింగ్లో బ్లాక్స్ ఉన్నాయా లేదంటే ఆ ట్యూబ్స్ మధ్యలో భాగంలో బ్లాక్ ఉన్నాయా ట్యూబ్స్ చివరికి బ్లాక్ ఉన్నాయా అనేది చూసుకోవాలి ట్యూబ్ మధ్యలో బ్లాక్ ఉన్న ట్యూబ్ చివరగా బ్లాక్ ఉన్నా కూడా మనకి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది యూజువల్ అలాంటి వాళ్ళకి మనకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం అలా కాకుండా ట్యూబ్స్ గర్భసంచి లోపి లోపలికి ఓపెన్ అయ్యే ద్వారంలో మనకి బ్లాక్ ఉన్నప్పుడు మనం హిస్టోస్కోపీ అండ్ ల్యాప్రోస్కోపీ ద్వారా మనం ఇది క్లియర్ చేసే అవకాశాలు అనేటివి కొంతవరకు ఉంటాయి సో హిస్టోస్కోపీ నుంచి కెమెరా వేసేసి గర్భసంచి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అక్కడ చుట్టూ ఏమన్నా అక్కడ దానికి నియర్గా ఏమైనా చిన్న చిన్న అతుకులు ఉన్నాయి అనుకోండి ఆ సైమల్టేనియస్గా ఆ ప్రొసీజర్లోనే మనం అతుకులు అనేవి క్లియర్ చేసుకోవచ్చు క్లియర్ చేసుకున్న తర్వాత కూడా ఒక టూ టు త్రీ సైకిల్స్ న్యాచురల్గా పెట్టి స్టిల్ అప్పటికి కూడా మనకి ప్రెగ్నెన్సీ రాలేదు ఐఏ పద్ధతి చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మాత్రం అప్పుడు కూడా మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు ఐవీఎఫ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది సో దిస్ ఆల్ అబౌట్ ట్యూబల్ బ్లాక్స్ అండి థ్యాంక్ యూ